ఈ పరదేశి ఆనాడు కన్నతీర్థంలో మధుమతి దేవుని అపహరించి మాతో పోరాటానికి సిద్ధపడ్డాడు. ఎవడండి వాడు? మన బాలిట పానకంలో పుడగలా పులి మీద పుట్రలా వచ్చిపడ్డాడు. నా ఊహే సరి అయితే అతను పెద్దరాణి కొడుకై ఉండాలి. పెద్దరాణి కొడుక అంటే విక్రముడా? అవును. ఆ వర్చస్సు తేజస్సు ఆ పోలికలు చూస్తుంటే అచ్చంగా మహారాజు గారి ప్రతిరూపంలో అనిపిస్తున్నాడు. అంతేకాదు, మహారాజు గారితో మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన భక్తి భావం నా అనుమానాన్ని మరింత ధృవపరుస్తుంది. ఎందుకైనా మంచి, ఆ పరదేశిని ఒక కంట కనిపెట్టి వెంటనే పరలోకం పంపించాలి. రాజకీయ దురంధరులు, అపర యుగంధరులు ఏదైనా ఎత్తువేయండి. జరిగిన సంఘటనపై మీ అభిప్రాయాలు చెప్పండి. మా మీద హత్యా ప్రయత్నం ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఏముంది మహాప్రభు, ఏ దేశ చరిత్ర చూచినా రక్తపాతాలు మారణ హోమాలు కాంతా కనకాల కోసమే జరిగాయి, జరుగుతున్నాయి. ఏమంటారు మహామంత్రి? అవును జరుగుతున్నాయి, కానీ రక్త సంబంధాన్ని తెంచుకుని రాజ్యం కోసం ఇంత కిరాతకానికి పూనుకోడు మేమెక్కడా చూడలే. రక్త సంబంధమా? అంటే మీ అనుమానం? అనుమానం కాదు బావగారు, యథార్థమే. ఈ హత్యా ప్రయత్నానికి పెద్దరాణి కొడుకు విక్రమసేనుడికి ఏదన్నా సంబంధం ఉందేమో అని. మహామంత్రి క్షమించండి, కన్న తండ్రినే చంపుకునే కిరాతకుడు ఉంటాడు. అక్కడే ఉంది రాజకీయం. తన తల్లిని అనుమానించి అవమానించాడన్న కక్షతో ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాడు, ప్రయత్నించాడన్న అభిప్రాయం. చార్వాక, అభిప్రాయాలు కాదు, ఆధారాలతో రుజువు చేయండి. హంతకుణ్ణి పట్టి తీసుకురండి. తనయుడైనా తండ్రి అయినా ఎవడైనా సరే శిక్షిస్తాం. వెళ్ళండి. మహారాజా. ఏమిటి? ఆ ముళ్ళు తాకండి, అవి విషలిప్తములన్న అనుమానం. విషలిప్తమా? అవును మహారాజా. ఆ భగవంతుడు కరుణామయుడు, మంచి వాళ్ళకెప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. ఆ దైవాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు విజయమే, దిగ్విజయమే. చిరంజీవి, దైవమే నీ రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడుతున్నాడు. చిన్నవాడివైనా నీకు. మహారాజా, అంత మాట అనకట్టే. నేను మీకు బిడ్డలాంటి వాడిని. మహారాజా, మీరు ఆగ్రహించకపోతే మిమ్మల్ని ఒక్క మాట అడగాలని. అడుగు నాయన, అడుగు. మా దగ్గర నీకు అరమరకే ఉంది. మహారాజా, పెద్దరాణి గారి విషయం. పరదేశి, ఆ విషయం మాత్రం మా ముందు ప్రస్తావించరు. ఆ కులట. క్షమించండి మహారాజా, ఆమె మాకు కన్న తల్లి వంటి ప్రజలను వారు కన్నబిడ్డల్లా చూచేవారని. సుగుణవతి శీలవతి అయిన ఆ ఇల్లాలని మీరు అనుమానించి తప్పించారని ప్రజలు మిమ్మల్ని దూషిస్తూ ఉంటే విని సహించలేదు. అవునాయన, ప్రజలే కాదు మేము కూడా దౌర్భాగ్యురాన్ని అలాగే నమ్మాం, ఆరాధించాం. కానీ కానీ మహారాజా, అది గిట్టని వాళ్ళు పుట్టించిన అపాదు కాకూడదా? చెప్పుడు మాటలు విని తప్పుడు శిక్షలు విధించేటంత వివేకహీనులం కాదు నాయన. మేం కళ్ళారా చూసిన తర్వాత ఆ నిర్ణయానికి వచ్చాం. కళ్ళారా చూచారా? కళ్ళారా చూచారా? ఇక చాలు నాయన, మారిపోయిన గాయాన్ని మళ్ళా రేపకు. వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. కళ్ళారా చూచారా? మీకేమైనా దివ్య దృష్టి ఉందా? దివ్య దృష్టి ఉంటే ఈ సమస్యలే ఉండేవి. సమస్యలా? ఏమిటవి? ఏమి లేదు. ప్రేమికుల మధ్య రహస్యాలు ఉండకూడదంటే మరి మీరేమో? లేదు మధు, అవంతిపుర మహారాణి వినతాదేవి పేరు విన్నావు. అటువంటి మహాసాధ్యం మహారాజంతు కనుమానించారు.
అనుమానించడం పురుషుల జన్మ హక్కు. మహారాజు మగవాడేగా. అది కాదు మధు, మహారాణి చేసిన తప్పు తాను కల్లారా చూచానంటాడు మహారాజు. ఒక్కొక్కప్పుడు మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. తాడును చూసి పావనుకునే సంఘటనలు కూడా లేకపోలేదు. అయినా ఈ విషయాలన్నీ మీకెందుకు? తల్లి విషయం తనయుడు కాకపోతే ఇంకెవరు కావాలి? అంటే నువ్వు మా అత్త కొడుకు విక్రముడివా? ఈ రహస్యం ఇన్నాడు నాతో ఎందుకు చెప్పలేదు? ఇంకా సమయం రాలేదు. ఎలాగైనా సరే నా తల్లి నిర్దోషం నిరూపించాలి. అంటూ మార్గం చెప్పు. విచారించకు బావా, ధర్మానికి నిజానికి ఎప్పటికైనా విజయం తప్పదు. ఇద్దరం కలిసి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఆ మహా ఇల్లాలిపై వచ్చిన అపనిందను తొలగిద్దాం. అది నువ్వు అనుకున్నంత తీరిక కాదు. ఎందుకు కాదు బావా? స్త్రీ పురుషుడు ఏకమైతే లోకంలో సాధించలేనిదంటూ లేదు. అందులో నీ వంటి మహావీరునికి, సాహసవంతునికి కానిది రానిది ఏముంది బావా? మధు, రేపు కలుసుకుందాం. పరదేశీ, మధుమతి మాకు కాబోయే సతి అని తెలిసి కూడా ఇంత క్రమంగా ప్రవర్తిస్తావా? అంతఃపుర ద్రోహం, రాజద్రోహం చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. ఆ మహారాజు అడ్డుగా వచ్చి నిలిచినా సరే నిన్ను వదలను. ఈ క్షణమే నిన్ను కత్తికొక్క కండగా నరికి నా కసి తీర్చుకుంటాను. తీకత్తి. క్షమించండి యువరాజ, మీరు నాకు సోదరుని వంటి వారు. మీ మీద నేను కత్తి దుయ్యలేదు. దుయ్యవలసిందే. ఎందుకంటావా? మధుమతిని నేను ప్రేమించాను, నువ్వు ప్రేమించావు. రెండు కత్తులు ఒక వరలో ఇమ్మడం, మన ఇద్దరిలో ఎవరో ఒకరు చావవలసిందే. పౌరుషం ఉంటే కత్తి కలుపు. ఆవేశంలో మీ తండ్రికి గాని తాతి తల్లికి గాని తమ్మునికి గాని ఎట్టి అత్యాచారము చేయకూడదు. పిరికి పంత కాచుకో. యువరాజు, నేను పిరికివాణ్ణి, ఇప్పుడే మట్ట. యువరాజు, మీరు చిన్నవాళ్ళు, మీ వల్ల ఏమీ కాదు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. కేవలం ఆవేశమే కాదు, అనుభవం కూడా కావాలి. ఎందుకు వృత్తాగా శ్రమ పడతావు, కింద పడతావు? వెళ్ళు వెళ్ళు. Thank you.
హంతకుని బంధించండి. హంతకుడు నేనా? అది న్యాయస్థానంలో చేరుతుంది. న్యాయస్థానానికి నేనే వస్తాను. పదండి. మధుమతిదేవి, మధుమతిదేవి. మహారాజా, మహారాజా. ఏమిటి? వసంత వనంలో యువరాజా వారు. ఏం జరిగింది యువరాజా వారికి? హత్య చేయబడ్డ. ఇప్పుడే నూరేళ్ళు నిండాయా నాయన. భగవంతుడా, ఎందుకు నాకే శిక్ష విధించావు? ఒక్కగానొక్క బిడ్డని దూరం చేశావు నాయన. వినోదా బాబు, ఎందుకు ఏడుస్తావు? ఊరుకు ఎంత ఏడ్చినా పోయిన పుత్రుడు తిరిగి రాడు. చేయదారిన అదృష్టాన్ని తలుచుకొని చింతించి లేదు సరిత. చెల్లి అన్నయ్య, విచారించకు. నీకింత గర్భశోకం కలిగించిన వారందరినీ హతమారుస్తాను. వినోదని ఆత్మకు శాంతి చేకూరుస్తాను. క్షమించండమ్మా, మేమంతా ఉండి కూడా యువరాజును కాపాడుకోలేకపోయినాం. అవును, ఆ ద్రోహిని ఉరితీస్తే గాని యువరాజా వారి ఆత్మకు శాంతి లభించదు. యువరాజా! ఏమిటి, మా బావ వినోదను చంపాడా? అబద్ధం, నేను నమ్మను. నమ్మనంటే ఎట్లా? మీ బావను బంధించి తీసుకువెళ్లారు, రేపు విచారించి ఉరి తీస్తారు. బంధించారా, ఉరి తీస్తారా? విక్రమును బంధించారా అత్తయ్య? నా విక్రముని బంధించారా? ఎందుకు? అదంతా తర్వాత చెప్తాను. ముందు మనం వెళ్ళి రక్షించుకోవాలి. పదండి అత్తయ్య, రండి అత్తయ్య, రండి.